బాయ్ నీ పేరు నాగార్జున. నాగార్జున ఏం చేస్తుంటావు? ఇది అరటిపళ్ళు బిజినెస్ చదువుకుంటా ఉంటా. ఎలా ఉంది మరి బిజినెస్? బిజినెస్ పర్ల బాగానే ఉంది ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బాగుంది, వర్క్ అయితే బాగుంది. అంటే ఆయన మంత్రి అయిన తర్వాత ప్రజల్లో ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు? చాలా వరకు నాకు తెలిసినంత వరకు అయితే బాగానే ఉంది. అంత అతని చాలా వరకు చేస్తున్నాడు అన్ని, మాకు తెలిసిన ప్రతి పని జరుగుతుంది. రోడ్లు కూడా వచ్చేసినాయి, చాలా వరకు లైట్లు అన్ని చాలా బాగుంది. డ్రైనేజ్ ప్రాబ్లం లాంటివి ఏమైనా ఉన్నాయా? అవి క్లియర్ అయిపోయినాయి. కొద్దిగా అక్కడక్కడ ఉన్నాయి కూడా క్లియర్ అవుతున్నాయి. ఇప్పుడు వర్క్ జరుగుతుంది, కొన్ని వర్క్ జరుగుతుంది, పంచాయతీ వర్క్ చేస్తున్నారు. మరి సరే, ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే గెలిచే అవకాశం ఉంది, ఆయన మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ గెలుస్తాడు గ్యారంటీగా. ఎందుకని? ఎందుకంటే గెలుస్తారు ఆయన, అంతే. పోయినసారి గెలిచారు, ఎందుకని ఎలా అడుగుతామా? అలాగే ఇప్పుడు కూడా అంతే, గెలుస్తారు అంతే, గెలిస్తే తీరుతాడు. గెలిస్తే ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది తెలియదు మనకి, అది అంత మనం రాజకీయం అంత మనకి తెలియదు, అంత లేదు మనకి. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు గారి పరిపాలన అంటే ఆయన అన్నింటిలో బ్రెయిన్ గల అతను, పెద్ద అతను, రాజకీయం తెలిసిన ఆయన, బాగుంది పరిపాలన అంతవరకు తెలుసు మనకి. అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా? అందుతున్నాయా అంటే కొన్ని చాట్లు అందట్లేదని చెప్పి విమర్శలు వస్తున్నాయి కదా. అంటే ఎందుకని అందట్లేదు అంటున్నారు? ఎందుకని అందట్లేదంటే ఇక అది నాకైతే ఏ అందలేదు, అందుకని నేను అలా చెప్పలేను కదా. నాకైతే ఏమి ఇంతవరకు నేను ఆశించలేదు, ఆశిస్తే చెప్పేవాడిని. అది పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయన గురించి చెప్పాలంటే మనం సరిపోము. అది ఆయన గురించి చెప్పాలంటే మన వల్ల కాదు, మనం చెప్పలేమండి. అంటే సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు సీఎం కొత్త పరిపాలన వస్తుందంటే ఎవరైనా ముందు, యువత అంటే గ్యారంటీగా యువత ముందు ఉంటారు, అది యువత మాత్రం ఉంటారు, అది కంపల్సరీ. పెద్దవాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు అంటే మరి చెప్పలేము, ఆలోచించే టైప్ కదా వాళ్ళు. అంటే నీ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందంట? నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని నాకు ఉంది, సీఎంగా చేయాలని నాకు ఉంది. ఎందుకని? చూడాలని ఉంది, కొత్తగా ఎలా ఉంటుంది రాజకీయం, ఎలా చేస్తారు, ఏంటి ఎలా చేస్తారు అని చూడాలని ఉంది. అది ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయండి? అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు. నెక్స్ట్ ఒకవేళ సీఎం అవ్వచ్చు ఆయన కూడా. ఈ ముగ్గురులో సీఎం ఎవరైనా నేను అంత ఖచ్చితంగా చెప్పలేను, వీళ్ళు ముగ్గురు అవుతారని ఉంది. కాకపోతే అంటే స్టేట్కి ఒక్కరే అవ్వాలి కానీ ముగ్గురు అవుతాం కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవ్వచ్చు అని నాకు బాగా ఫీల్. జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు అవుతారు అనుకుంటున్నారు? ఆయన అవ్వచ్చు అని అనుకుంటున్నా. అదే ఎందుకని? ఒక రీజన్ ఉంటుంది కదా పలానా విషయంలో అని చెప్పి, అంటే మాకు ఆయన వస్తే ఇలా మంచి జరుగుతుంది, లేదా ఇంకొక ఆయన వస్తే ఇలా మంచి జరుగుతుంది. అది ఏ విషయం మీద నీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుండేది అని ఎందుకు అనుకుంటున్నానంటే, కొత్త కొత్తగా అంటే కొత్త కొత్త ఏమన్నా ఇస్తారు కదా జాబులు కానీ, ఇలాంటివి కొంతమంది జాబులు లేని వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు ఎస్టీ క్యాండిడేట్ కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జాబులు ఇంతవరకు ఏం లేవు. ఒకవేళ ఆయన వస్తే జాబ్ ఇస్తారు, అది ఒక నమ్మకం ఉంది నాకు, జాబ్ ఇస్తారు అన్నది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రామరాజు. ఏం చేస్తుంటావు? పండ్ల వ్యాపారం. ఎలా ఉంది మరి వ్యాపారం? పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడ ఇక్కడ అధికారుల నుంచి అలాంటి ఇబ్బందులు లేవు కదా మీకు? అధికారులు అంటే అధికారులు అధికారులు ఇబ్బంది లేదు, కానీ ఉన్నంత రాజకీయ నాయకులు ఇబ్బంది. అంటే ఏ విధంగా ఇబ్బంది అంటే? రాజకీయ నాయకులు కూడా సన్నాసి కేడర్ అంతా కొత్తగా వచ్చారు, వాళ్ళు అధికారులు బెదిరిస్తున్నారు. అంటే ఎవరు వాళ్ళు? ఎట్ట చదువుతారా పేర్లు? కేడర్ అనేది ఉంటుంది, అది కేడర్ అన్న కదా. ఏ పార్టీ కేడర్? అధికారంలో పార్టీ, అధికార పార్టీలోనే రెండో శ్రేణి నాయకులు తయారయ్యారు ఊళ్ళో. మేము చెప్పినట్టుగా మేము వినాలి, మా మాట సాగాలి. మీరు అట్లా ఉంటేనే ఇక్కడ ఉద్యోగాల్లో ఉంటారు, లేకపోతే మేము మీ మీద లేని ఆరోపణలు చేస్తాం అని బెదిరిస్తున్నారు. బెదిరింపులు ఒత్తిళ్ళకు గురై ఉద్యోగస్తులు అధికారులు వాళ్ళు పనులు చేయలేకపోతున్నారు, దానికి లొంగి కూడా చేస్తున్నారు కొంతమంది. అది ఓకే. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా అనిపిస్తుంది? ఎమ్మెల్యే గారు పనితీరు ఏముంది, ఆయనే రెండో శ్రేణి నాయకులు పోటీ తయారు చేసింది. అది ఆయన వల్లే రెండో శ్రేణి నాయకులు తయారయ్యారు. లేకపోతే ఆయన గట్టిగా ఉంటే ఇదెందుకు? ఇప్పుడు ఆయనే బ్రతుకుంటే మంగళాయనతో పని ఎందుకు చెప్పన్నాయంట? ఆయనే బ్రతుకుంటే మంగళాయనతో పని దేనికి? ఆయన బ్రతికలేడు కాబట్టి మంగళవాడు వచ్చాడు, తలకాయ వచ్చింది. అది మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఎట్లా ఉంది ఏం చెప్పుకుంటాం? అది ఎంత మీ వయసు ఎంత? నా 72. పెన్షన్ వస్తుందా? వస్తుంది. అంటే ఈ గవర్నమెంట్ అయినా వస్తుందా, ముందు గవర్నమెంట్ నుంచి వస్తుంది? ఈ గవర్నమెంట్ ఇచ్చాడు, కొన్ని బాగానే ఉన్నాయి. విషయం ఏంటంటే ఈ రాజకీయ నాయకులంతా కూడా సెకండ్ కేడర్ అనమాట. వీళ్ళు నానా విభత్తం చేస్తున్నారు, గవర్నమెంట్ చెడ్డపేరు తీసుకొస్తున్నారు. వీడు అది వీళ్ళని కంట్రోల్ చేసుకుంటే గవర్నమెంట్ నిలబడుతుంది. అంటే పైన అధికారం బాగుంది కానీ కింద వాళ్ళ వల్ల గవర్నమెంట్ చెడ్డపేరు చేస్తుంది. చెడ్డవారు పైవాళ్ళు ఏమైనా రాష్ట్రం తిరుగుతాడా, రాష్ట్రం చూస్తాడా? చూడ కదా. కింద వాళ్ళే మా గవర్నమెంట్ అంటున్నారు, ఇష్టారాజ్యం, ఇసుక కొట్టుకుంటున్నారు, గ్రానైట్స్ కొట్టుకుంటున్నారు, ఉద్యోగాలు బెదిరిస్తున్నారు, స్థలాలు ఆక్రమిస్తున్నారు, అద్దురాలు బిగుతున్నారు,
కోడి పందాలు వేస్తున్నారు ప్లాకెట్ కప్పులు నిర్మిస్తున్నారు ఇంకెవడ ఏం చేస్తాడు మరి పోలీసులు ఏం చేస్తున్నారు ఎంత జరుగుతుంది పోలీసులు కూడా బెదిరిస్తున్నారు చెప్పు అదే అధికారులు అంటే పోలీసులు అధికారులేగా పోలీసులు అధికారులేగా పోలీసులు కూడా ఉద్యోగస్తులేగా వాళ్ళని రాజకీయాలు బెదిరిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఉన్న గవర్నమెంట్ అనుకూలంగా ఉండిపోతారు అంతే అంతే మరి పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా మీకు ఎవరు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కానీ నేను సినిమాలు చూడను ఇప్పుడు ఒకటే ఎన్ని కొత్తగా వచ్చిన పార్టీలు పాత పార్టీల మధ్య పోటీ జరుగుద్ది కొత్తగా ఏంది వచ్చి అప్పుడే పార్టీ ఐదేళ్ళు అవుతుంది చెప్పేది నేను జనం నమ్మరు మాలాంటి వయసు ఉన్న వాళ్ళు నమ్మరు ఈ కుర్రాళ్ళు నమ్ముకుంటే ఎందుకు ఇక కేకలు రంకెలు డ్యాన్సులు తప్ప ఓట్లు పడవు జరిగేది రెండు ఇద్దరి మధ్య పోటీ అంతే అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు ఎంతంటే జనం ఇష్టపడాలి ఇప్పుడు పోటా పోటీగా ఉంది ఆ బలాబలాలు తెలుసుకోవాలి అది అంటే వస్తే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అది ఎట్లా చదువుతాం అది ఎట్లా చదువుతాం 294 సీట్లు 175 అయినాయి ఎట్లా చదువుతాం ఎక్కడెక్కడ ఫ్యాక్షన్లు ఉన్నాయి వర్గపోట్లు ఉన్నాయి ముఠా రాజకీయాలు ఉన్నాయి ఆ డబ్బులు తీసుకున్నారు జనం కూడా ఆశలో ఉన్నారు 2000 రూపాయలకి అయితే ఇస్తారని చెప్పని అంటే మళ్ళీ డబ్బు తీసుకునే ఓటు వేస్తారంటారా తప్పనిసరిగా వేస్తారు ఏమంటది డబ్బు కోసం కట్టి తిన్నారు కాబట్టి ఈ దేశం ఇట్లా ఉంది డబ్బు తీసుకోకుండా నిక్కచ్చిగా ఓటేస్తే గొడవ ఉండేది కాదు అసలు నెహ్రూ గవర్నమెంట్ చేసిన తప్పే అది అసలు ఎవరికమన్నాడు ఓటు 35 సంవత్సరాలు వస్తే కానీ ఓటు పుట్టాలి పంచాయతీలకు ఓటు పుట్టించాలి రాజీవ్ గాంధీ ఎంత తప్పు చేశాడు 35 సంవత్సరాలు వస్తే మెచ్యూరిటీ ఉంటుంది రెండవది గవర్నమెంట్ పన్ను కట్టేవాడే ఓటు వేయాలి పన్ను లేని కూడా ఓటిస్తే ఇట్లే ఉంటుంది పన్ను కట్టేవాడికి ఓటిస్తే వాడు ఆలోచన చేస్తాడు బదాన గంతులేసేవాడు కూడా ఓటు పుడితే ఏముంది అడిష్టరాజ్యం అది మరి నీకు వ్యక్తిగతంగా చూసుకుంటే ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే మీ సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు ఈ ఇద్దరు సమవుజ్జీలే ఇద్దరు చేయగలరు ఇప్పుడు ఇతను చేయగలడు అతను చేయగలడు ఇద్దరికి సమాన స్థాయి రాజకీయ పరిజ్ఞానం ఉంది పరిపాలన దక్షత ఉంది జనం ఇష్టం జనం ఎవరు ఎన్నుకుంటారు ఎవరు చెబుతారు 175 సీట్లు ఎట్లా దొరకదు చెప్పలేము అది ఎవరు గెలిచినా కూడా 5-6 సీట్లే తేడా అంతే అంతకంటే ఎక్కువ రావు ఓకే థ్యాంక్ యూ మీ పేరండి అహ్మద్ బేగ్నాది ఏమండి ఎలా ఏంటి ఇక్కడ సమస్యలు ఏంటి అసలు సమస్య అదే ఇవన్నీ అది ఇంత పెద్ద స్టాండింగ్ నిలబడటానికి కూర్చుంటానికి చోటు లేదు వాన పడితే ఎండ పడితే లేదు బస్సు ఛార్జీలు ఎక్స్ప్రెస్ ఛార్జీలు పెద్దవి ఉంటాయి సరైన సౌకర్యం లేదు ఎందుకు మరి అధికారులు ఏమంటున్నారు బస్ షెల్టర్ ఏమంటుంటే షెల్టర్ ఎవరికి చెప్తా దేవుడు చెప్పాలా ఈ ప్రభుత్వాలకి ఇక చెప్పేయటం కాదు దేవుడికి చెప్పాలా ఇక ప్రభుత్వాలు అట్లా ఉన్నాయి అంటే మరి డ్రైనేజీ వ్యవస్థ అంత సవ్యంగా ఉందా డ్రైనేజీ పర్వాలా తట్టిమాయని బాగానే ఉన్నాయి వాళ్ళు అధికారులు అసమర్థులైతే పరిపాలించాడు ఏం చెప్తాడు బండి తోలేవాడు బాధ్యత ప్రభుత్వానిదే కదా ప్రభుత్వం అనేది కాదు వీళ్ళు ఎనరుగా చెప్పండి బండి తోలుతున్నాము రైతు సరైనడైతే దున్నబోలు చక్కగా లాగుతాయి రైతు సరిగా లేకపోతే పంటకాలు లాగుతాయి నువ్వు ఆ పరిపాలించేవాడు అట్లా ఉండయి ప్రభుత్వ ఉద్యోగులు పని చేయించడం చేత కాదు ఏ ప్రభుత్వం వచ్చినా చేత కాదు ఇక అటువంటి మనం ఏం చేస్తాం ఏమండి మీ వయసు ఎంత సార్ నా పేరు 63 గ్రాడ్యుయేట్ పెన్షన్ లాంటివి వస్తున్నాయా పెన్షన్ బాగానే ఇస్తున్నాడు అంటే ఈ గవర్నమెంట్ వచ్చాక వచ్చిందా అంతకుముందు నుంచి వస్తుందా బెటర్ దాన్ అదర్ గవర్నమెంట్స్ ఓకే మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది సమాట్ బెటర్ హీజ్ ఏ క్యాపబుల్ పర్సన్ అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అనుకోలేదు అతను అతను చేసిన పనులు పర్వాలేదు అతను సమర్థుడు పరిపాలించగలడు అటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు సరైన వాడు వాడే గొప్పవాడు మరి పవన్ కళ్యాణ్ గారు తెలుసండి మీకు అవన్నీ తీసేయండి అవన్నీ ఆయన ప్రభావం ఉండబోతుంది అంటారు అవన్నీ ఈ పవన్ కళ్యాణ్ అసలు ఏమనదు జగన్కి జగన్కి ఈడికే పోటీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు చాలా తక్కువ చంద్రబాబు ఈ ప్రైమ్ సీఎం అవుతాయి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చంద్రబాబు గారు అవుతారంటారు ఉన్న వాడు ఓటర్స్లో 3 భాగాలు చేయండి ఒకటి చంద్రబాబు నాయుడు ఒకటి జగన్ న్యూట్రల్ ఓట్స్ ఆర్ గోయింగ్ టు చంద్రబాబు నాయుడు బికాజ్ హీజ్ ఎ క్యాపబుల్ హ్యాండ్ అక్కడ బెస్ట్ స్లోగన్ ఏంటంటే హీఈస్ ది బెటర్ దాన్ అదర్ ఫర్ పొలిటీషియన్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్